వెల్కమ్ టు శారదా సారీ సెంటర్ మోతీనగర్ ఆపోజిట్ శివారెడ్డి స్వీట్స్ యూనియన్ బ్యాంక్ పైన. మీరు ఇక్కడికి నేరుగా విజిట్ చేసినట్లయితే బ్రైడల్ కలెక్షన్స్ లో బోల్డ్ అనే మోడల్స్ వెరైటీస్ చూడొచ్చు విత్ రీజనబుల్ ప్రైజెస్. మన దగ్గర హోల్సేల్ రీటైల్ రెండు ఉంటాయి. ఇప్పటికే ఆల్రెడీ చాలా వందలాది మంది హోల్సేల్ లో తీసుకెళ్లి ఇంటి దగ్గర నుంచి కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు, లేదంటే ఇంటి నుంచే శారీ సేల్ చేయాలనుకున్న వాళ్ళు, ఆన్లైన్ ద్వారా చేయాలనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర నుంచి తీసుకెళ్తున్న వాళ్ళు వందలాది మంది ఉన్నారు. సో మీరు కూడా ఒక ఎంటర్ప్రినర్ గా మారాలనుకుంటే మీకు మంచి ఆప్షన్ ఉంది. లేదు ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ ఏదైనా కావాలి పర్సనల్ పర్పస్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం వెడ్డింగ్ కలెక్షన్ మన దగ్గర చాలా మంచి వెరైటీస్ వచ్చేసాయి. ఇప్పుడు నేను చూపించేవి కొన్ని లిమిటెడ్గా ఉంటాయండి. మీరు ఇంకా నేరుగా విజిట్ చేస్తే ఎక్కువ ఆప్షన్స్ చూడడానికి ఉంటుంది. ఇంకా మాకు ఆ స్కోప్ లేదనుకున్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను కొన్ని మోడల్స్ చూపిస్తుంటాను, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూపిస్తాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకేమన్నా చూడాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ఫొటోస్ కూడా పంపిస్తారు. మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలి, ప్రతిరోజు మిస్ అవ్వకుండా అప్డేటెడ్ కలెక్షన్ చూస్తూ ఉండాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం డిస్క్రిప్షన్ బాక్స్లో, దాన్ని క్లిక్ చేసి అందులో జాయిన్ అయిపోతే మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడడానికి ఉంటుంది అన్నమాట. నచ్చిన కలెక్షన్ ఏదన్నా ఉంటే మీరు అలాగే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే. నేరుగా విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు పర్టికులర్గా మీకు నచ్చిన డిజైనో లేకపోతే నచ్చిన మోడల్స్ ఏవైనా ఉంటే కనుక మీకు ఒక థాట్ దాన్ని కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మన దగ్గర ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయండి, మీకు ఈజీగా దొరికేస్తాయి, ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి. అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి, మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే ప్యూర్ కంచిపట్టులో వెరైటీ. ఇది 26,000 రూపీస్ పడుతుంది, మంచి బ్రైడల్ కలెక్షన్. ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. డార్క్ వైన్ కలర్లో తీసుకున్నారు, శారీ అంతా కూడా కాంట్రాస్ట్ ఉండదు. కాకపోతే కాపర్ జరీ బార్డర్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా, కాపర్ జరీ బార్డర్ వచ్చినప్పుడు కొంచెం యూనిక్గా కనపడుతుంది. రెగ్యులర్ సిల్వర్ జరీ కానీ గోల్డెన్ జరీ కానీ కొంచెం రెగ్యులర్గా వాడేసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ కాపర్ జరీలో తీసుకోవచ్చు. అందులోనూ ఈ డార్క్ పర్పుల్ కలర్ ఎందుకు అంటే వైన్ కలరు కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీద సెట్ అయిపోయేలాగా ఉంటుందన్నమాట. దీనికి కాపర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ నా బ్లౌజ్కి కూడా సెట్ అయింది ఇది. ఇది ఏంటంటే మనకి శారీ అంతా కూడా ఒక ఫ్లోరల్ వర్క్ వస్తుంది, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ డార్క్ కలర్ కూడా హైలైట్ అయ్యేలాగా ఉంది. వైన్ కలర్ కూడా హైలైట్ ఎక్కువ హైలైట్ అవుతూ మిగతా జరీ అంతా కూడా బాగా హైలైట్ అవుతూ తీసుకున్నారు. శారీలో మిడిల్లో వచ్చిందంతా కూడా మనకి ఎక్కువ కాపర్ షేడ్ ఉండదు, కొంచెం గోల్డెన్ షేడ్ ఉంటుంది. ఓన్లీ బార్డర్స్లో మాత్రం కాపర్ షేడ్ కనిపిస్తుంది. అగైన్ పళ్ళులో మాత్రం మళ్ళీ కాపర్ షేడ్ ఎక్కువ తీసుకున్నారు, రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇది వస్తుంది అన్నమాట. సెల్ఫ్లో కొంచెం డిజైన్ ఉంటుంది బ్లౌజ్ మీద, ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి, మంచి వర్క్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది 26,000 రూపీస్. ఇంకా ఇందులో చాలా మోడల్స్ వెరైటీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అంటే పట్టులో మనకి ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ మోడల్సే చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్న బ్రైడల్ కలెక్షన్ వచ్చి ఇది పింక్ కలర్ అండి, మంచి చంద్రకాంత పింక్ డార్క్ పింక్ తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్ ఎక్కువ ఉండదు, ఒక చిన్న పైపింగ్ మాత్రము డార్క్ బాటిల్ గ్రీన్లో వస్తుంది. శారీ అంతా వచ్చేసి ఒక డిఫరెంట్ వెరైటీ టైప్లో తీసుకున్నారన్నమాట. చూస్తుంది కదా, కొంచెం స్టాండింగ్ లైన్ పొజిషన్స్లో మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అన్నీ కూడా బంచెస్ లాగా క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చిన్న చిన్న డాట్స్ లాగా డిజైన్ కూడా కనబడుతుంది. త్రూఅవుట్ శారీ అంతా మనకి హెవీ జరీ వర్క్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. కింద బోర్డర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక 14-15 inches బిగ్ బోర్డర్, టూ సైడ్స్ కూడా వేరియేషన్ తీసుకున్నారు, పీకాక్ విత్ క్రీపర్ వర్క్. మిడిల్లో మాత్రం కడ్డీ టైప్ తీసుకున్నారు, పైన కూడా అంతే మనకి సింపుల్ బోర్డర్ వస్తుందన్నమాట. పైన మాత్రం ఒక 4 inches, కిందేమో ఒక చిన్న లీఫ్ టెంపుల్ డిజైన్ ఆ టైప్లో కనబడుతుంటుంది. ఇది ఆల్మోస్ట్ సింగిల్ కలర్లో వచ్చింది ఇది. శారీ అంతా కూడా ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా ఇది పళ్ళు. బ్లౌజ్ మాత్రం మంచి కాంట్రాస్ట్, పింక్కి మంచి కాంప్లిమెంటింగ్ కలర్ లాగా ఉంటుంది గ్రీన్ కలర్. టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి, దీని మీద ఒక మంచి వర్క్ ఏమైనా చేయించుకుంటే ఈ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది శారీ కూడా కొంచెం తక్కువ ప్రైస్లోనే వస్తుంది మీకు, ప్యూర్ కంచి వెరైటీలోనే 21,600 రూపీస్ పడుతుంది అన్నమాట. ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న శారీ కాంబినేషన్ చాలా న్యూ కాంబినేషన్ ఇది. శారీ అంతా మిడిల్లో చూస్తున్నారు కదా, లైట్ లావెండర్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డెన్ టిష్యూ వస్తుంది, లైట్ లావెండర్ కలర్ అన్నమాట, ఒక పేస్టల్ షేడ్ వస్తుంది. టూ సైడ్స్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం రెడిష్ ఆరెంజ్ ఆ షేడ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పైన చూస్తున్నారు కదా రెడ్ కొంచెం ఆరెంజ్ మిక్స్డ్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇందులో మనకి గోల్డెన్ షేడ్ కూడా బాగా మిక్స్ అవుతూ ఉంటే రెడ్లో ఆ షేడే కనబడుతుంది మోస్ట్లీ. సో ఇది మంచి లైట్ కలర్ పేస్టల్కి
డార్క్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారు. పైన బార్డర్ వచ్చి ఒక 5 inches ఉంటుంది. శారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ వర్క్తో చాలా నీట్గా ఉందండి. కింద బార్డర్ మాత్రం ఒక 14 to 15 inches బార్డర్ వస్తుంది. సిల్వర్ జరీతో కూడా మనకి ఇందులో పీకాక్ డిజైన్ ఇచ్చారు. మిగతా టెంపుల్ టైప్ డిజైన్ అంతా కూడా గోల్డెన్ జరీతో ఇచ్చారు. ఇది వచ్చి పళ్ళు, చాలా గ్రాండ్గా రిచ్గా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చి కూడా అంతే, మొత్తం టిష్యూ ఎక్కడ మిస్ కాకుండా చూసారండి శారీలో అంతా. 2 sides బార్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. సేమ్ కింద ఇచ్చిన బార్డర్ ఇక్కడ బార్డర్ కంటిన్యూ అయ్యింది బ్లౌజ్లో కూడా. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి ప్రైస్ 18,500 rupees పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్యూర్ కంచి వెరైటీలో కాంబినేషన్, ఇది చాలా మంచి కాంబినేషన్. సీ గ్రీన్కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన కింద బార్డర్లు కూడా బిగ్ బార్డర్ రావడం ఇందులో స్పెషాలిటీ అన్నమాట. పైన కూడా ఆల్మోస్ట్ ఒక 15 inches బార్డర్ ఇచ్చారు, చాలా గ్రాండ్గా రిచ్గా. పైన అంతా ఫ్లోరల్ వర్క్ టైప్ ఇచ్చి ఇక్కడంతా కూడా కొంచెం స్మాల్ వర్క్తో, అంటే స్మాల్ డిజైన్తో ఇంకొక బార్డర్లా ఇస్తారు. కింద కూడా అంతే సేమ్ బార్డర్ అన్నమాట. 2 sides బిగ్ బార్డర్ ఇచ్చారు. ఇప్పుడు శారీ మిడిల్లో వచ్చిన కలర్ కాంబినేషన్ డిజైన్ ఏంటంటే, ఇది సీ గ్రీన్ ఇచ్చారని చెప్పాను కదా, దాని మీద స్మాల్ స్మాల్ ఫ్లోరల్ వర్క్ అనేది త్రూఅవుట్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. బిగ్ ఫ్లవర్స్ కాకుండా ఇలాగా స్మాల్ ఫ్లవర్ వర్క్ కావాలి అనుకుంటే ఫ్లోరల్ వర్క్ కానీ ఇంకేదైనా ఈ శారీకి వెళ్ళొచ్చు మీరు. చాలా డీసెంట్గా చాలా గ్రాండ్గా కూడా కనబడుతుంది. ఇది డార్క్ పర్పుల్ కలర్లోనే పళ్ళు ఇస్తున్నారు గ్రాండ్గా. ఇదేమో బ్లౌజ్, 2 sides బార్డర్స్ వస్తే మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. మంచి వర్క్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ శారీ 2 sides బిగ్ బార్డర్స్తో వచ్చింది కదా, 22,500 rupees పడుతుంది. చాలా బాగుందండి, మంచి కాంబినేషన్. నెక్స్ట్ శారీ చూస్తాం. సో ఇలాంటి శారీస్ చూసినప్పుడు కొత్త కాంబినేషన్స్ అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ప్యూర్ కంచిలో ఇది మరొక వెరైటీ ఏంటంటే 21,800 rupees పడుతుంది ప్రైస్. 2 sides బార్డర్స్ కూడా సేమ్ సైజులో వచ్చిన మరొక శారీ మరి. దీని ప్రీవియస్ శారీ కూడా మనం అలాగే చూసాము. అయితే అది ఆల్మోస్ట్ ఒక 14 to 15 inches ఉంటే, ఇది వచ్చేసి మనకి 7 to 8 inches బార్డర్ ఉంటుందన్నమాట. 2 sides సేమ్ రెడ్ కలర్ కాంట్రాస్ట్, మంచి డార్క్ కాంట్రాస్ట్ రెడ్లో తీసుకుని శారీ అంతానేమో బేబీ పింక్లో ఇచ్చారన్నమాట. మంచి డిఫరెంట్ కాంబినేషన్, చూడగానే యూనిక్గా అనిపించే కాంబినేషన్ ఇది. శారీలో అంతా కూడా దీంట్లో కూడా చిన్న చిన్న డైమండ్ షేపు, అలాగే ఫ్లోరల్ వర్క్లో వచ్చిన డిజైన్, గోల్డెన్ జరీ వర్క్ త్రూఅవుట్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది పళ్ళు గ్రాండ్గా రిచ్గా రెడ్ కలర్లో తీసుకున్నారు కాంట్రాస్ట్. ఇదేమో బ్లౌజ్, ప్లెయిన్ వస్తుంది మిడిల్లో అంతా, 2 sides బార్డర్స్ వస్తాయి. సో మనం ఎలాగో మంచి వర్క్ చేయించుకుంటాం కాబట్టి ఇలాంటి పట్టుచీరలకి, మీరు కూడా ఒక మంచి వర్క్ ఏదైనా ప్రిపేర్ అయ్యి శారీ తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. కొత్త కాంబినేషన్ ఇది, 21,800 ఆల్రెడీ ప్రైస్ తెలుసు కదా. నచ్చితే మాత్రం ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసుకోండి మీరు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ప్యూర్ కంచిలో పింక్ అండ్ యెల్లో కాంబినేషన్. ఇది మరొక ఎవర్గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. ఇది 21,700 పడుతుంది. ఇది మామూలుగా ఈ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కటైనా ఉంటుంది. ఇన్కేస్ మీ దగ్గర పట్టులో ఈ కలెక్షన్ లేకపోతే మాత్రం తీసుకోండి, ఎందుకంటే యెల్లో ఇస్ ఆల్వేస్ అట్రాక్టింగ్ కలర్ అన్నమాట. చాలా డామినేటింగ్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది చూడగానే. సో బాగా హైలైట్ అవ్వాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి అనుకుంటే పింక్ ఆల్రెడీ మన మంచి ఫెమినైన్ కలరు, యెల్లో ఏమో అట్రాక్టివ్ కలరు. సో రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పైన బార్డర్ ఒక 4 inches వచ్చింది, కింద బార్డర్ వచ్చేసి ఒక 14 inches వరకు వస్తుంది. పింక్ ఇందులో ఎక్కువగా మనకి డామినేటింగ్గా కనబడుతుంది బార్డర్స్లో. శారీ అంతా వచ్చేసి చూస్తున్నారు కదా, చిన్న చిన్న రౌండ్ బుటీస్, ఇంకొంచెం చిన్న చిన్న స్మాల్ డాట్స్ లాంటి డిజైను త్రూఅవుట్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతుంది. సో యెల్లోలో ఉంది, మంచి యెల్లో కలరు, బ్రైట్ యెల్లో. దీనికి కాంట్రాస్ట్లో ఇక్కడ పళ్ళు గ్రాండ్గా రిచ్గా తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మిడిల్ అంతా ప్లెయిన్, 2 sides బార్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. మంచి వర్క్తో ఈ శారీ చాలా బాగుంటుంది. 21,700 పడింది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇప్పుడు మనం ప్యూర్ కంచిలో చూస్తున్న మరొక వెరైటీ ఏంటంటే, ఇది చూడగానే రెగ్యులర్ కలరే అయినప్పటికీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది చూడగానే ఇది చాలా బాగా నచ్చేసింది. అంత గ్రాండ్గా అంత బాగా డిజైన్ చేశారు. ఇది 24,000 rupees పడుతుంది. పైన బార్డర్ కానీ కింద బార్డర్ కానీ చాలా గ్రాండ్గా తీసుకున్నారు. పైన ఆల్మోస్ట్ ఒక 7 to 8 inches బార్డర్ వస్తుందండి, జరీ బార్డర్. శారీ అంతా కూడా ఒక మంచి రెడ్, మిర్చి రెడ్ తీసుకున్నారు. దాని మీద ఒక చిన్న చిన్న బుటీస్ లాంటి డిజైన్ కనిపిస్తుంది మనకి డైమండ్ షేప్లో. త్రూఅవుట్ శారీ అంతా కూడా ఆ సింపుల్ బుటీ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కింద బార్డర్ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ 18 inches బార్డర్ ఉంటుంది. చాలా బిగ్ బార్డరు, చాలా బాగా హైలైట్ అవుతుంది కూడా. గోల్డెన్ జరీ అంతా కూడా చాలా మంచి షైనింగ్తో తీసుకున్నారు దీన్ని. అండ్ 2 sides వచ్చేసి చిన్న పైపింగ్ లాగా డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది. ఇదేమో పళ్ళు, పళ్ళు కూడా అంతే గ్రాండ్గా రిచ్గా కనిపిస్తుంది. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి రెడ్ ఎక్కువ డామినేటింగ్గా కనిపించింది కదా. ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్,
గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఈ బిగ్ బోర్డర్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఎల్బో స్లీవ్స్ కానీ ఇంకొంచెం 3/4 టైప్ ఏదైనా ప్లాన్ చేసినా కూడా బాగుంటుంది. దీనికి మంచి వర్క్ చేయించుకుంటే ఈ శారీ ఆల్రెడీ చాలా ఎక్సలెంట్ ఉంది రెడ్ కలరు. దీనికి ఇంకా చాలా ఎక్స్ట్రా అడెడ్ డిజైన్ లాగా మనం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ శారీ వచ్చేసి ప్రైస్ మీకు ఆల్రెడీ చెప్పాను 24,000 రూపీస్ మాత్రమే పడుతుంది. మంచి బ్రైడల్ కలెక్షన్. ఇంకొక శారీ చూద్దాం. సో ప్యూర్ కంచిలో పేస్టల్ షేడ్ డార్క్ కలర్ కాంబినేషన్ మిక్స్ అవ్వాలంటే ఇలాంటి దానికి వెళ్ళొచ్చు. మళ్ళీ ఈ మిడిల్లో అంతా కూడా బేస్ వచ్చేసి బేబీ పింక్ పేస్టల్ షేడ్ తీసుకున్నారు. దానికి టూ సైడ్స్ కాంట్రాస్ట్లోనేమో బార్డర్స్ డార్క్ బాటిల్ గ్రీన్లో తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే టూ సైడ్స్ కూడా బిగ్ బార్డర్స్ ఇచ్చారన్నమాట. ఒక 7-8 ఇంచెస్ బిగ్ బార్డర్స్ వస్తాయి. ఇందులో టూ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. కింద పైన కూడా మనకి సేమ్ బార్డర్స్ అవే రిపీట్ అయ్యాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ అంతా వచ్చేసి ఇలాగా గోల్డెన్ జరీతో మనకి డిఫరెంట్ డిజైన్ త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డెన్ జరీ వర్క్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా లైట్ బేబీ పింక్ చాలా బాగా హైలైట్, కొంచెం మంచి షైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి పట్టులో ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది చాలా అందంగా కనబడుతుంది. ఇది పళ్ళు డార్క్ బాటిల్ గ్రీన్, దానిపైన గోల్డెన్ జరీతో వర్క్ ఇచ్చారు డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ అదే కాంట్రాస్ట్ డార్క్ బాటిల్ గ్రీన్, మిడిల్లో అంతా ప్లెయిన్, టూ సైడ్స్ బార్డర్స్ కంటిన్యూ అయ్యాయి. సో టూ సైడ్స్ సేమ్ ఈక్వల్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి మనం దీన్ని ఇంకొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ శారీ వచ్చేసి ప్రైస్ 22,500 రూపీస్ పడుతుంది. చాలా మంచి బ్రైడల్ కలెక్షన్లో ఇది కూడా ఒకటి అన్నమాట. పేస్టల్ షేడ్స్ కావాలనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళచ్చు. సో వన్ మోర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, ప్యారెట్ గ్రీన్కి పింక్. ఈ కాంబినేషన్ కూడా ఎప్పుడు బ్రైట్గా ఆల్వేస్ కొంచెం డామినేటింగ్గా కనిపిస్తుంది అట్రాక్టివ్గా. ఎల్లో అయినా ఈ గ్రీన్ అయినా ప్యారెట్ గ్రీన్ అయినా ఈ కలర్స్ కొన్ని మనకి నోటెడ్ కలర్స్, రెగ్యులర్ చూస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు చూసినప్పుడు ఇంకా చాలా అందంగా కనిపిస్తుంటాయి. డెఫినెట్గా పట్టుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ ఒక శారీ అయితే మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఇలాంటి కాంబినేషన్స్లో. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా బార్డర్స్ అవి కూడా చాలా అందంగా తీసుకున్నారు డిజైన్. అది ఈ పైన కొంచెం కడ్డీ బోర్డర్ వచ్చినప్పటికీ కింద డిజైన్ అంతా కూడా చాలా అందంగా ఉంది నీట్గా. శారీ అంతా వచ్చేసి మనకి ఇందులో సిల్వర్ జరీతో అక్కడక్కడ చిన్న చిన్న బుట్టి డిజైన్ ఇచ్చారండి. ప్యారెట్స్ చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీస్ హైలైట్ అవుతున్నమాట అక్కడక్కడ మాత్రమే సిల్వర్ జరీతో. మిగతా అంతా కూడా గోల్డెన్ జరీతో త్రూ అవుట్ శారీ అంతా ఆల్ ఓవర్ పీకాక్ కమ్ ఫ్లోరల్ డిజైన్ కంటిన్యూగా కనిపిస్తూ ఉంటుంది ఒక క్రీపర్ వర్క్ లాగా. కింద బార్డర్ బాగా హైలైట్ అవుతుంది, చూస్తున్నారు కదా పింక్ చాలా. ఈ రెండు కూడా ఈచ్ కాంప్లిమెంటింగ్, మంచి కాంట్రాస్ట్ అండ్ కాంప్లిమెంటింగ్ కలర్స్. కింద బార్డర్ కూడా ఒక 15 ఇంచెస్ ఉంది, మంచి పింక్ కలర్లో వేరియేషన్స్ ఇస్తూ. ఇది గ్రాండ్ పళ్ళు ఇచ్చారు. ఇది బ్లౌజ్ చాలా అందంగా ఉంది, మంచి పింక్ కలర్. సో మంచి మంచి కలర్ కాంబినేషన్ కోసం చూసినట్లయితే కనుక దీనికి వెళ్ళొచ్చు మీరు. బార్డర్స్ కూడా ఇచ్చారు కాబట్టి మంచి వర్క్ చేయించుకోవచ్చు అన్నమాట. ఇవి టాజిల్స్ కూడా ఇచ్చారు కాబట్టి పళ్ళు సైడ్ మనము దీన్ని ఏదైనా కుచ్చులు అవి పెట్టించుకుంటారు కాబట్టి కాస్త వెరైటీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి, 24,800 రూపీస్ పడుతుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంది ఈ శారీ. సో ప్యూర్ కంచిలో ఈ ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ. ఇది కూడా చాలా మంచి గ్రాండ్ రిచ్ లుక్ ఉన్న శారీ అండి. 22,500 రూపీస్ పడుతుంది బ్రైడల్ కలెక్షన్ శారీ. బ్రైడల్లో ఇప్పుడు టూ సైడ్స్ సేమ్ బోర్డర్స్లో కావాలి అనుకున్న వెరైటీలో ఇది ఒకటి అన్నమాట. టూ సైడ్స్ కూడా ఒక 7-8 ఇంచెస్ బోర్డర్ ఇది. దీంట్లో ఏంటంటే మనకి గోల్డెన్ శారీ అండ్ పింక్ టూ సైజ్ బార్డర్స్లో ఇచ్చారన్నమాట. గోల్డెన్ జరీ కూడా అంత డామినేటింగ్ ఉంది, పింక్ కలర్ కూడా డామినేటింగ్గా కాంట్రాస్ట్ కలర్ బాగా హైలైట్ అవుతుంది. శారీ అంతా వచ్చేసరికి మాత్రం డార్క్ పర్పుల్ కలర్ వస్తుందన్నమాట. వైలెట్ కలర్ తెలుసు కదా బ్రింజాల్, ఆ కలర్ కాంబినేషన్ ఇది. మిడిల్లో అంతా కూడా అదే, దానికి చుట్టూ అంతా కూడా మనకి డిజైన్ కనిపిస్తుంది కదా త్రూ అవుట్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఒక జాయింట్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. అది త్రూ అవుట్ శారీ అంతా హెవీగా కనిపిస్తుంది, అది గోల్డెన్ జరీతో తీసుకున్నారు. ఇప్పుడు దీనికి పళ్ళు ఇలా ఇచ్చారు పింక్ కలర్, మంచి పింక్ కలర్లో జస్ట్ ఒక లైన్స్ లాగా తీసుకున్నారు జరీని మాత్రం. ఇది బ్లౌజ్ మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది, టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ బార్డర్ ఈక్వల్ బార్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. దీనికి కూడా మంచి వర్క్ చేయించుకోవచ్చు, మంచి కలర్ కాంబినేషన్ ఇది. కొంచెం డార్క్ కలర్ ఉన్న వాళ్ళు, డార్క్ స్కిన్ టోన్ డస్కీ ఉన్న వాళ్ళకి కూడా ఈ కాంబినేషన్స్ అయితే ఈజీగా బాగా సెట్ అయిపోతాయి ఇలాంటి డార్క్ కలర్స్ వేసుకుంటే. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి ప్రైస్ మీకు ఆల్రెడీ చెప్పాను 22,500 రూపీస్ పడుతుందండి. ఇలాగా ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెరైటీలో ఉంటుంది కాబట్టి మనం అలా వేరే శారీస్లో అయితే మనకి ఒకటే దాంట్లో వేరే వేరే కలర్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. పట్టు శారీస్ దగ్గరికి వచ్చేసరికి దేనికి అది యూనిక్గా ఉంటుంది, దేనికి అది ప్రత్యేకమైన డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను కొన్ని చూపించాను. ఇంకా అదర్ ఎపిసోడ్స్లో కూడా చాలా వరకు కలెక్షన్స్ చూపిస్తూ ఉంటాము. మీకు టైం ఉంటే మాత్రం మీరు నేరుగా విజిట్ చేస్తే శారదా శారీ సెంటర్ మోతీనగర్కి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన వెరైటీని కాంప్రమైజ్ అవ్వకుండా మీరు కొనుక్కోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట. తప్పకుండా విజిట్ చేయండి. బ్రైడల్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి
ఎక్కువ కలెక్షన్ కూడా వస్తుంది, కొత్త కొత్త కలెక్షన్స్. ఒకసారి ట్రై చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అందుతూ ఉంటాయి, అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఎక్కువ అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము డిస్క్రిప్షన్ బాక్స్లో, అది క్లిక్ చేసి అందులో జాయిన్ అయిపోతే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూస్తూ ఉండొచ్చు. ఇంటి నుంచి ఎవరైతే కొత్తగా ఇప్పుడిప్పుడే బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారో, శారీ సేల్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆప్షన్ హోల్సేల్, రీటైల్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి విత్ బెస్ట్ ప్రైజెస్, కొత్త కొత్త కలెక్షన్స్. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ వందలాది మంది తీసుకెళ్తూనే ఉన్నారు హోల్సేల్లో. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.